కాంగ్రెస్లోకి సోయం గుత్త బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిపోయిన సీన్ తాజాగా అమిత్ షా మీటింగ్కు ఎంపీ డుమ్మా ఈ డుమ్మా కాదు గిమ్మా కాదు కానీ అసలు యాక్చువల్గా ఈ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని లోకల్గా ఉన్న మొన్న గెలిచిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయట్లే ఆయన నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర నుంచి రామారావు పటేల్ మిగతా ఇంకా ఇద్దరు వీళ్ళు ఎవరు కూడా సోయం బాపురావు ఒకవేళ కనుక ఆయన టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అని చెప్పేస్తున్నారు ఆయన మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది సో కాబట్టి ఆయనకి టికెట్ ఆపేసినర్ సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో ఆయన కొడుకు అమిత్ భేటీ ఆదిలాబాద్ భువనగిరి టికెట్ల పైన క్లారిటీ కోసం నేతల ఎదురుచూపురు సో ఇక్కడ కీలకంగా మారింది ఏంటంటే ఇప్పుడు భువనగిరి ఎంపీ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య ఆమెరెడ్డి ఆమె కనియాలే లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్సు అన్న కొడుకు పవన్ కుమార్ రెడ్డి ఆయన కన్నా ఇవ్వాలి లేదు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కన్నా టికెట్ ఇవ్వాలి ఈ ముగ్గురు పేర్లు మళ్ళీ వెనక్కిపోయినాయి ఈ ముగ్గురు పేర్లు వెనక్కిపోయి ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు తెర మీదకి వస్తుండు మళ్ళీ ఒక రెడ్డి యాడ్ అవుతుంది కదా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందుకు పోనిచ్చుకోవాలి మనకు బలం పెరుగుతుంది కదా ఇంకా సో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆ భువనగిరి ఎంపీ టికెట్ గుత్తా అమిత్ రెడ్డికి ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇక ఏ బీసీ వద్దు మనకు నో బీసీ వద్దు ఇంకెవరొద్దు అక్కడ మళ్ళీ అదే రెడ్డి నాయకుడిని అదే కుటుంబాలకు సంబంధించిన నాయకుడిని పెట్టాలి ఈ తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయము నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే మారాలి బీసీలు ఎవరైతే బీసీల రాజ్యాధికారం అని మీరు మాట్లాడుతున్నారో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే మీరు స్టార్ట్ చేయాలి ఎలక్షన్లకు ముందు డ్రామాలు చేసేడు కాదు ఎలక్షన్లకు ముందే బీసీ ఉద్యమాలు బీసీ సంఘాలు బీసీ అని మాట్లాడు కాదు ఒక కార్యాచరణ స్టార్ట్ చేయండి మీకు మీకు మీరు గనక ఈ విడతల వారి లేకపోతే ప్యాకేజీల వారి ఈ ధర్నాలు ఈ వ్యవహారాలు చేసే చేసి చేయడం కంటే ముందు నుంచే స్టార్ట్ చేయండి ఇప్పుడు ఈ కొత్త పేరు తెర మీదకి వచ్చింది ఇక గుత్తా అమిత్ రెడ్డి అని